Sir, Padmanabham gariki sambandhinchi manam vaste comedian Padmanabham garu aakari dasha gurinchi mee abhiprayam enti aakari dasha meer daggaraga chusuntaru naaku inka mundu naaku modari dasha anta telusandi valladi royal seemalo tadipatri gramam ayina veshalu eyataniki madras vachadu andaru encourage chesaru andaru okokka mettu paiki vellaka మెట్టు పైకి వెళ్ళాక నాగార్జున నగర్లో ఒక ఇల్లు తీసుకున్నాడు. ఒక మనిషి ఇల్లు తీసుకోవటం హైదరాబాద్ నాగార్జున నగర్ కాదు, చెన్నై నాగార్జున నగర్. ఒక మనిషి జీవితంలో పైకి వచ్చాక తనకు ఇల్లు ఉండాలని ఆశపట్టడం న్యాయమే కదా. ఇల్లు తీసుకున్న తర్వాత మేము కూడా ఇల్లు చూసాం. ఇల్లు ఎదురుగా రేకుల షెడ్లాగా ఉంటుంది. ఒక బాగానే నేను ఇంటర్వ్యూ చేశాను, మా పేపర్లో వేశాం. ఆ రోజులు వరుసగా 4 ఇంటర్వ్యూలు ఒకే రోజు చేసాం. Padmanabham, Nagesh, Adurbasi, and Balakrishna of Kannada. 60s and 70s? Is 64. 64. Taratho Padmanabham. Tarawat, I never thought the Gilisarki, Padmanabham are leader, isn't it? Yana, you couldn't know. You could run over into the net. Mara, I could put on a Wilton and a better for the Wilton. అట 2-3 అయినారు. వాళ్ళ అబ్బాయి కూడా వాడు విపరీతంగా మందు కోసం తాపత్రయాడు. అతను అడిగేవాడు కూడా, నాకు ఒక 10 రూపాయలు ఇస్తావు, ఒక 10 రూపాయలు ఇస్తావు, 10 రూపాయలు ఇస్తావు. అదే ఎవరు? పద్మనాభం కొడుకు. మిమ్మల్ని అడిగాడు? అందరు, నన్నే కాదు అందరిని అడిగాడు. సరే 10 రూపాయలు వాడు అడిగినప్పుడు వాడిని డిసప్పాయింట్ చేయకుండా 10 రూపాయల కోసం చూసుకోవద్దు. వాడికి ఆ టైంలో వాడికి మనశ్శాంతి ఇచ్చేది నా జేబులో ఉన్న 10 రూపాయలే. 10 రూపాయలు ఇవ్వగానే పరిగెత్తుకొని పోయి కొనుక్కొని అక్కడే తాగుతుండేవాడు. అంటే పద్మనాభం గారి స్వయం కృతాపరాధం అనుకోవాలా, లేకపోతే కొడుకు వల్ల పద్మనాభం గారు పాడేయడం? కొడుకు వల్ల కాదు, స్వయం కృతం. పద్మనాభం కొడుకును ఆయన డిసిప్లిన్లో పెట్టుకోలేక తనే డిసిప్లిన్ పోగొట్టుకున్నప్పుడు ఈ కొడుకు ఏమవుతాడు? తండ్రిని బట్టి ఏదో చెప్తారే, ఆవు గట్టును ప్రవేశ దూడ కూడా దాని వెనకాల వెళ్తుంది, పక్కన పోదు కదా. పద్మనాభం వీళ్ళని డిసిప్లిన్లో పెట్టుకోక ఆయన 3 భార్యలను ఏకకాలంలో మెయింటైన్ చేస్తే ఈ పిల్లలు ఏమవుతారు? 3 భార్యలు. ఆ పిల్లలు ఎంతమంది అండి మొత్తం? వాళ్ళు ఎవరైనా సినిమాల్లో ఉన్నారా? ఎవరు లేరండి. 3 చిల్డ్రన్. అంటే 3 భార్యలకి 3 పిల్లలు. అదొక ప్రపంచం, అది మనకు తెలియదు. ఈ పద్మనాభాన్ని ఇంటర్వ్యూ చేయడం కూడా ఇంకా అనవసరం. ఈయన జీవితంలో ఎంతకాలం పై సైన్ అవుతాడు? ఇటీవల 1 year బాకి ఇక్కడ జాగరాయకం సభలో ఆయన సన్మానం చేశారు కూడా. సన్మానం చేసిన ఇట్లా ఉన్నాడు పద్మనాభం గారు. అట్లా జీవితాన్ని అంతా పోగొట్టుకున్నాడు. ఈ సినిమా ఇండస్ట్రీలో డబ్బు సంపాదించడం ఎంత సులభమో పోగొట్టుకోవడం అంత ఫాస్ట్, నాశనం అవడం అంత తేలిక. డబ్బు సంపాదించడం సులభం, ఎందుకు కష్టపడతాం? వీఆర్ వర్కింగ్ హార్డ్. జీవితంలో ఏమండి, వీఆర్ వర్కింగ్ హార్డ్. మన కృషే మనకు డబ్బు. ఈ డబ్బు వచ్చేసరికి ఈ కళ్ళు 2 ఇక్కడికి వెళ్తాయి. ఆ డబ్బు పరిగెత్తిపోతుంది. లక్ష్మీ అమ్మవారు మనల్ని కనికరించదు. పిచ్చివాడ, నీకోసం నేను నీ ఇంటికి నేను వస్తే నువ్వు నన్ను నిరాకరించావు అని చెప్పి లక్ష్మీ అమ్మవారు వెళ్ళిపోతుంది. ఈ సినిమా ఇండస్ట్రీలో బాగా డబ్బు జాగ్రత్తగా పెట్టుకున్న వాళ్ళు ఇవాళ 100లో 10 మంది కూడా లేరు ఇవాళ రోజున. అంటే మీరు చెప్తుంది పద్మనాభం గారు స్త్రీలోలుడు, 3 భార్యలు ఉన్నారు అని చెబుతున్నారు. అంటే ఈ 3 పెళ్లి చేసుకోవడం ఇదంతా ఆయన మంచి కెరీర్ పీక్లో ఉన్నప్పుడు జరిగింది. ఆయన 20 ఏళ్ళు పీక్లో ఉన్నాడండి. ఆయన రోజు 3 షూటింగ్లు చేసేవాడు. షూటింగ్ అంటే పొద్దున 6 గంటలకు వెళ్ళేవాడు. అంటే సినిమాకి సంబంధించి డిసిప్లిన్ ఉండేది, చాలా డిసిప్లిన్. అంటే సినిమాలో పైకి వచ్చిన వాళ్ళందరికీ డిసిప్లిన్ ఉంది. అంటే రాజబాబుకు గొప్ప డిసిప్లిన్ ఉంది. రాజబాబు ఎంత వసనం, అతని డిసిప్లిన్ ఎప్పుడు మనం సందేహించడానికి వీల్లేదు. రాజబాబు కూడా అసలు మధ్యాహ్నప్పుడు 1 to 3 ఓ పిక్చర్ చేసేవాడు. 3 కాగానే ఇంకో చోటుకి వెళ్ళి 6 దాకా చేస్తాడు. 6 నుంచి 12 దాకా చేసాడు. ఆ 6 దాటేందంటే షూటింగ్ ఉన్నప్పటి నుంచి ఈ పక్కన ఇది ఉండాల్సిందే. అదంటే లేకుండా ఉంటే రాజబాబు ఇప్పటికీ బతికి ఉండేవాడు. అతని పేరు పుణ్యమూర్తులు రాజబాబు. రాజమండ్రి నుంచి వచ్చాడు. అతను స్టేజ్ ఆర్టిస్ట్. 1963లో 4 ఏళ్ల సావిడి అనే ఒక సినిమాలో, ఒక డ్రామాలో ఒక వేషం వేశాడు. ఆ వేషం వేసింది ఇతను, పొట్టిప్రసాద్ వేశారు. 4 ఏళ్ళ సావిడి రావి కొండలరావు గారిది. అయితే అతనికి టైం బాగాలేక మెడ్రాస్ వెళ్ళాడు. మెడ్రాస్ వెళ్ళకుండా తిరిగి రాజమండ్రి వెళ్ళి అతను స్టేజ్ ఆర్టిస్ట్గా ఉంటే ఆ రాజబాబు ఇప్పటికీ మన దగ్గర ఉండి ఉండేవాడు.